అని ఆయన బ్రెయిన్ ఇచ్చాడు. 20 నిమిషాలు బ్రెయిన్ టేషన్ అయిపోయాను. ఫస్ట్ దివాకర్ రెడ్డి గారు అడిగారు, ఏమని, మోహన్ గంధ గారు మీరే కదా ఇంతకుముందు ముఖ్యమంత్రి, ఇంతకుముందు సీఎస్ కూడా అన్నా ఈ రాష్ట్రానికి, చంద్రబాబు నాయుడు కూడా మీరే పనిచేస్తారు కదా, మరి మీరు ఇంత ప్రజెంటేషన్ ఇచ్చారు కదా జగన్మోహన్ రాజశేఖర్ గారు, ఇన్ని ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని ఇన్ని లక్షల ఎకరాలకి ఇన్ని లక్షల ఎకరాలు నీరు ఇవ్వాలి, ఇంత డబ్బు ఉంటే సరిపోతుంది, ఇవన్నీ అంటున్నారు కదా, ఈ ప్రాజెక్ట్ అన్న అంటున్నారు కదా, మరి ఇదే మాట చంద్రబాబు నాయుడుకి మీరు ఎందుకు చెప్పలేదు, ఎందుకు మీరు ఈ కార్యక్రమం చేయలేదు, మరి ఆయన చేస్తుండేవాడు కదా, మరి రాష్ట్రం బాగుపడేది కదా, రైతాంగం బాగుపడేవారు కదా, ప్రాజెక్టులు వచ్చాయి కదా, ఎందుకు చేయలేదు సార్ మీరు అని అడిగారు. ఇది వాస్తవం అమ్మా అని చెప్తే ఒక్కటి మాట అబద్ధం చెప్పట్లే, నేను ఎవరినో పొగుడుదామనో ఎవరినో నిందిద్దామనో కాదు చెప్తుంది మాట. వెంటనే మోహన్ గంధ గారు అన్నారు, ఎస్ మంచి ప్రశ్న అడిగారు దివాకర్ రెడ్డి గారు, మీరు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు వస్తాయి, 5 సంవత్సరాల్లో ప్రభుత్వాలు ప్రజలతో ఎన్నుకోబడతారు, వారికి వాళ్ళ విధానాలు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, వారి కార్యక్రమాలు ఉంటాయి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి, ఆ ప్రకారము వచ్చిన ప్రభుత్వాలు మా ప్రాధాన్యత ఇది, మా ఆలోచన ఇది, మా ప్రభుత్వ విధానం ఇది అని చెప్పి మాకు మాకు చెప్తారు. దాని మీద మేము యంత్రాంగం అంతా కూర్చొని ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని చేసి వారి ప్రయోజనాలు కాపాడాలి, వాళ్ళ ప్రయారిటీస్ని మనం అడ్రస్ చే ఇష్యూస్ని అడ్రస్ చేయాలి అనేది మేము ప్రణాళికలు రూపొందించి ముందు పెడతాం. మీరు మీరు వచ్చి క్యాబినెట్లో కూర్చొని మీరు ఆ నిర్ణయాలు తీసుకొని ఏది అవసరమా, ఏది అవసరం లేదా, దాని కష్టం సాధ్య అసాధ్యాలు మీరు చెప్తాం, దాని మీద నిర్ణయాలు తీసుకొస్తుంది మీరు ప్రజాప్రతినిధులు. ఈరోజు రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా వచ్చారు, ఆయన మొట్టమొదటిగా మమ్మల్ని పిలిచారు, మాతో సమావేశం ఏర్పాటు చేశారు, చేసే అడిగారు ఈ రాష్ట్రంలో రైతాంగం ఎంతో ఇబ్బంది పడుతుంది, ఇంత నీరు వృధా పోతుంది అనేది అంటున్నారు లెక్కల ప్రకారం, దీని వాస్తవాలు అనేది ఏ ఏ ప్రాజెక్ట్కైనా ఎంత నీరు సముద్రపాలవుతుంది, ఇంత ఎన్ని టీమ్స్ నీరు మనం వృధా అయిపోతుంది, దాన్ని ఉపయోగించుకోవడానికి ఏం ఏం చర్యలు తీసుకోవాలి, ఏదైనా ప్రణాళికలు ఉంటే చెప్పండి అని చెప్పి మమ్మల్ని అడిగారు. మేము వచ్చి దానికి తగ్గట్టు ప్రణాళికలు రూపొందించాం, దానికి తగ్గట్టు చేశాం, ఇవో ఈ ప్రాజెక్ట్ కడితే బాగుంటుంది అని చెప్పాం. ఆయనకు వచ్చి చూపెట్టడం దాని మీదే ఇప్పుడు వచ్చిన ప్రాజెక్టులు అన్నీ కూడా మేము ప్రతిపాదించడమే ఇవాళ జరుగుతున్నాయి. ఏ ప్రాజెక్ట్ తీసుకోండి మీరు, ఏ జిల్లాలో ఏ ప్రాజెక్ట్ తీసుకోండి, అది కా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏంటంటే చంద్రబాబు నాయుడు పట్టణాభివృద్ధి అడిగారు, హైదరాబాద్ చుట్టూ 2 కిలోమీటర్లో వచ్చి ఏ విధంగా ఇటు 20 స్కేల్ కిలోమీటర్ని అభివృద్ధి చేయాలన్నాడు, అంకో ఆ పక్కన వచ్చి మన సెక్రటరీ పక్కన ఉడా పార్క్ కట్టాము, ఎన్టీఆర్ గార్డెన్ కట్టాము, ఆ పక్కనే ఇవి కట్టాము, ఆయన అది అడిగాడు, ఆయన ఖర్చు పెట్టాము, మీరు ఇది అడిగారు మీకు ఇవి చెప్తున్నాము అని చెప్పారు. దాన్ని బట్టి ఆలోచించుకోమని అడుగుతున్నాను మీ అందరూ, మీ పత్రికా సోదరులందరినీ కూడా రాష్ట్ర ప్రధానికాన్ని కూడా మా ప్రయారిటీ ఏంటో తెలుసుకోమంటున్నాను. రాజశేఖర గారి ప్రయారిటీ రాష్ట్ర రైతాంగం తాలూకు అభివృద్ధి, రైతు సంక్షేమం, వారు పడుతున్న వారు పడుతున్న ఇబ్బందుల్ని రైతే రాజు అయితే ఆ రాష్ట్రంలో మరి సుఖంగా ఉంటుంది అని ఆలోచన చేసి ఆయన చేశాడు. ఇది ఇది వాస్తవం. ఇది ఇవాళ వచ్చి డాంపికాలు చెప్పుకొని ఉన్నప్పుడు వచ్చేసరికి ఎప్పుడు చేశాడు కదా మరి తెలియదా,